కళ్యాణి ఆల్రౌండర్. అందరికీ వేసవి సెలవులు అయిపోయాయి కదండి, మరి అందరూ కూడా స్కూల్స్లో చేరుతున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లలో ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టబోతున్నారు. అంతకుముందు కొన్ని స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మొత్తం అన్ని స్కూల్స్కి కూడా ఇంగ్లీష్ మీడియము చేపట్టాలనేటటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది ఎంతవరకు ముందుకు వెళ్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విద్యావేత్త కాలమిస్ట్ లక్నేని ప్రసాద్ గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచో వింటున్నాము, కొన్ని స్కూల్స్లలో ఉంది, కొన్ని స్కూల్స్లలో లేదు, కొన్ని స్కూల్స్లలో అంటే బాగానే రన్ అవుతున్నది, ఇలా మనం మాట్లాడుకుంటూ చూస్తూ ఉన్నాము. మరి మొత్తం అన్ని స్కూల్స్లలో కూడా ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు మీరు? ప్రైవేట్ స్కూల్స్లలో ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో చేర్పించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా పెడితే కనీసం పిల్లలు వస్తారు ఆ విధంగానైనా అనేటటువంటిది ఒక ఉద్దేశం. అందరు అనుకునేది అయితే అది అంటే ఒక వ్యవస్థ నిర్మించేటప్పుడు పిల్లలకి ఏది మంచిది, ఏది విద్యా విషయకంగా కరెక్ట్ అని ఆలోచిస్తాము. లేకపోతే వాళ్ళు ఎర్ర డ్రెస్ పెట్టారు కాబట్టి మనం కూడా ఎర్ర డ్రెస్ పెట్టి తెప్పిద్దాం, పిల్లల్ని తెచ్చుకుందాం, వాళ్ళు ఏదో షూస్ పెట్టారు కాబట్టి మనం షూస్ పెట్టుకుందాం అని ఆలోచిస్తారా? అంటే ప్రభుత్వానికి తగిన పద్ధతేనా ఇది? వాళ్ళ నమ్మకాల్లో ఇంకొకటి ఏముందంటే ఇంగ్లీష్ రావాలి అని. ఇవాళ రేపు ఒకళ్ళిద్దరు మేధావులు దళిత విద్యార్థులు, పేద విద్యార్థులు ఇంగ్లీష్ తెలుగు మీడియాల్లో చదివిన కారణంగా వాళ్ళకి ఇంగ్లీషు రావటం లేదు, రాకపోవటం వల్ల జాబుల్లో వెనక పడుతున్నారు. అందువల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదివించాల్సిన అవసరం ఉన్నది, అది లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని కొందరు మేధావులు ఇట్లా చెప్పడం జరిగింది. బహుశా అది కూడా ప్రభుత్వం మీద ప్రభావం ఉంటే ఉండొచ్చు. ఇది చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి చిన్నపిల్లలకి, కొత్తగా చేరిన పిల్లలకి ఒక వాళ్ళ మాతృభాషలో చదువుకోవటం వాళ్ళ జన్మ హక్కు, ఇది హక్కు అండి, అది అవసరం మంచిదని కాదు, తప్పనిసరిగా. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ కూడా ఆర్ ఎనీ పెడగాజికల్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా కూడా వేరే భాషలో చదువు మొదలైన దగ్గర నుంచి చిన్నపిల్లలకి వేరే భాషలో చదువు చెప్పటం అనేది దుర్మార్గం. అట్లాంటిది వాళ్ళకు వచ్చిన భాష తెలుగు, ఏ భాష వస్తే ఆ భాషలోనే చదువు చెప్పాలి, కనీసం ప్రైమరీ వరకు అయినా. మీరు చెప్పేది ప్రాథమిక శిక్షణ వరకు అయినా వాళ్ళ సొంత భాషలో రావాలి. రాని భాషలో చదువు ఎట్లా వస్తుంది? అసలు నాకు ఆ భాషే రాదు. ఆ భాషలో చదువు భాష నేర్చుకోవాలా, చదువు నేర్చుకోవాలా, ఏది ముందు? భాష నేర్చుకోవాలి. మరి భాష నేర్పాలి కదా, మరి చదువు అందులో ఎట్లా పెడతాం? భాష వచ్చిన తర్వాత కదా ఆ భాషలో చదువు నేర్చుకోవటం అనేది. మాతృభాష వచ్చు కాబట్టి మాతృభాషలో చదువు చెప్తున్నాం. మీరు చెప్పినట్టుగా మాతృభాషలో చదువుకుంటుంటే ఉద్యోగాలు రావట్లేదు కదా సార్ చాలా మందికి. మాతృభాషలో చదువుకున్నందుకు రావటం కాదు, అది వాళ్ళకి ఇంగ్లీష్ రానందువల్ల రావటం లేదు. ఇంగ్లీష్ రావట్లేదనే ఇంగ్లీష్ మీడియాన్ని పెడితే బాగుంటుంది అన్నది కదా ఆలోచన. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నమాట, అంతే, అదే అభిప్రాయం. ఇప్పుడు నేను ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటే నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఫ్రెంచ్ మీడియంలో చదువుకోవాలి ఒకటో తరగతి నుంచి. హిందీ నేర్చుకోవాలంటే మళ్ళీ వెళ్ళి హిందీ మీడియంలో ఒకటో తరగతిలో చేరాలి నేను ఇప్పుడు. సో కంచాయలయ్యర్ గారు కూడా బహుశా ఈ మధ్యలో బాగానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఆయన కూడా ఇప్పుడు బహుశా ఒకటో తరగతి నుంచి మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో చేరి నేర్చుకున్నాడా? నిజమే, ఆయన తెలుగు మీడియంలో చేరి ఇబ్బందులు పడ్డాడు కరెక్టే, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ బాగా వచ్చింది కదా, మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడా? ఏంటి మళ్ళీ వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని మళ్ళీ ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకోవాలంటే కొంచెం కష్టతరం ఉంటుంది కదా. అందుకనే చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం ఉంటే అది కొంచెం ఈజీగా సులభంగా ఉంటుంది అన్నది కూడా ఒక అభిప్రాయం కావచ్చు కదా సార్. అదే, ఒక భాష నేర్చుకోవడానికి మీడియం ఆ మీడియంలో చదువుకోవాలనేది అసలు ఇది ఎక్కడైనా ఎవరైనా నవ్విపోతారు. అంటే 10 భాషలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, పివి నరసింహారావు గారు 15 భాషల దాకా వచ్చు, అన్ని మీడియాల్లో ఆయన చదువు చదువుకున్నాడా? మరి మాట్లాడతారు, మరి ఏం చేయాలంటారు? అంటే ఇంగ్లీష్ మీడియం అవసరం లేదంటారు మీరు? భాష నేర్పే విధానం ఉంటుంది, దాని ప్రకారం భాష నేర్చుకోవాలి, కానీ మీడియం తోటి భాష ఎట్లా వస్తుంది?
10 భాషలు నేర్చుకోవచ్చు. నేను 10 సార్లు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ మీడియాలో చదువుకుంటాను. భాష నేర్పటం మనకు చేతగాక మీకు చూడాలంటే ఇప్పుడు ఇవాళ ఇంగ్లీష్ లేక కాదు, ఇంగ్లీష్ 1వ తరగతి నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు 14 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ ఉంది మనకు, తెలుగు మీడియంలో కూడా ఉంది ఒక సబ్జెక్ట్ అది కదా. కానీ గమ్మత్ ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత తెలుగు మీడియం విద్యార్థులు మీరు చెప్పినట్టు నిజంగానే ఒక్క సెంటెన్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు, ఒక సొంతగా సెంటెన్స్ ఇంగ్లీష్లో రాయలేరు. అందుకే చూసి చదవగలరు అంతే, సొంతగా ఎక్స్ప్రెషన్ చేయనప్పుడు భాష రానట్టే. యాక్చువల్గా ఒక భాష నేర్చుకోవటానికి పట్టే సమయం 2 నుంచి 3 నెలలు అండి. నెలలు 2 నుంచి 3 నెలల్లో 3 మంత్స్లో ఒక భాష నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. మనం 14 సంవత్సరాలు నేర్పుతున్నాం, 14 ఏళ్ళ తర్వాత ఏమి రావటం లేదు. అనేక మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి చదువు కూడా మానేస్తున్నారు, కేవలం ఇంగ్లీష్ ఫెయిల్ అయినది. ఓకే, వాడికి ఇంగ్లీష్ రాక వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మానేశారు చదువు. కొన్ని పాస్ అయిన వాళ్ళకి చదువు ఇంగ్లీష్ వచ్చిందా? వాళ్ళకి రాలేదు కదా. మరి వీళ్ళు పాస్ ఎందుకు, వాళ్ళు ఫెయిల్ ఎందుకు? ఎవరికి ఇంగ్లీష్ రాలేదు. ఇంగ్లీష్లో మీరు మాట్లాడలేకపోయారంటే ఇంగ్లీష్ రానట్టే, సొంతగా ఏమి రాయలేకపోయారంటే ఇంగ్లీష్ రానట్టే. సో మరి ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ రావట్లేదు. మీడియంలో కాదు, తెలుగు మీడియంలో చదివి 14 సంవత్సరాలు ఇంగ్లీష్ ఒక భాషగా పెట్టాం, ఇంగ్లీష్ నేర్పాలనే పెట్టాం. 3 నెలల్లో నేర్పాల్సిన లాంగ్వేజ్ మీడియంతో సంబంధం లేదు. 14 సంవత్సరాలు నేర్పిన తర్వాత కూడా వాళ్ళకి రాలేదు. అయినా సరే మనం ఆలోచించటం లేదు, ఏంటి ఇన్ని సంవత్సరాలు చెప్పాక వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు రావటం లేదు, ఏం మార్పులు చేయాలి, వేర్ వి హ్యావ్ ఫెయిల్డ్, ఎక్కడ విఫలమయ్యామని గవర్నమెంట్ ఆలోచించట్లేదు. 70 ఏళ్ల పాటు ఇదే కొనసాగిస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భాష నేర్పే విధానం మనకు రాదు, మనకు రాలేదు. ఆ విధానంలో మనం నేర్పటం లేదు. మనం పుస్తకాలు పెట్టి, ఇంగ్లీష్ పుస్తకాలు పెట్టి గ్రామర్లో నేర్పితే భాష రాదండి. భాష నేర్చుకోవటం ముందు మాట్లాడటం తోటి రావాలి. మళ్ళీ టీచర్లకు ట్రైనింగుల్లో చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్లో చెప్పరు. ముందు మాట్లాడాలి, తర్వాత రాయటం, తర్వాత చదవటం, అవన్నీ ఉంటాయి. తర్వాత రాయటానికి అట్లా వెళ్తాయి. అసలు తెలుగు మనకు ఎవరు నేర్పలేదు కదా, వాళ్ళు నేర్పిన తర్వాత తెలుగు వచ్చిందా? మనకు ముందు తెలుగు మాట్లాడాం, మనం మాట్లాడిన తర్వాతనే వస్తుంది. ఇవాళ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పాలి అని అంటే ముందు పుస్తకాలు తీసేయాలి. 5వ వరకు ఇంగ్లీష్ పుస్తకాలు తీసేయాలి. మనకు మాట్లాడటమేగా అవసరం. రీడింగ్ అండ్ రైటింగ్ ఎంతలోకి నేర్పచ్చు? 4 రోజుల్లో నేర్పచ్చు. కొంచెం పెద్ద అయిన పిల్లలకి 4 రోజుల్లో నేర్పచ్చు. కాబట్టి ముందు పుస్తకాలు తీసేసి, ఎగ్జామ్స్ తీసేసి, గ్రామర్లు తీసేయాలి. వాళ్ళకి కేవలం స్పీకింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేయించాలి. అయితే ఇక్కడ వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ముందు ఇంగ్లీష్ టీచర్లకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టీచర్లకే ఇంగ్లీష్ రాదు, మనకున్న ప్రాబ్లమే అది. రాష్ట్రంలో ఉన్న తెలుగు మీడియంలో చెప్పే ఇంగ్లీష్ టీచర్లలో 70% మంది ఇంగ్లీష్లో మాట్లాడలేరండి. కాబట్టి పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. ఈ పుస్తకం తీసేసి టీచర్ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్లయితే ఒకటి కాదు 2 పీరియడ్లు పెట్టుకుంది, పెట్టి ఆ పిల్లలందరితోటి ఓన్లీ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయించాలి. ఒకసారి మాట్లాడటం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ సీజెస్ టు బి ఏ డిఫికల్ట్ పాయింట్ ఫర్ దెమ్. మాట్లాడటం వచ్చిన తర్వాత అసలు ఇంగ్లీష్లో డిఫికల్టీయే ఉండదు వాళ్ళకి, అది భయహాడ్ చేసే పని లేదు, గ్రామర్ గురించి ఆలోచించే పని లేదు, ఇది మనం రాయగలమా లేదా అనే ఆ భయం లేదు. వాళ్ళు ఒకసారి లెసన్ చదువుకుంటారు, వాళ్ళు సొంత మాటల్లో రాసేస్తారు, తెలుగు రాసినట్టు రాస్తారు. కేవలం మాట్లాడటం రావాలి. ఈ మాట్లాడటం రావటం కోసం మీడియంకి మాట్లాడటానికి సంబంధమే లేదండి. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియంలో ఏముంటుందండి, మన దాంట్లో 3 లాంగ్వేజెస్ ఉన్నాయి, అందరికీ 3 లాంగ్వేజ్, అవి తెలుగు తెలుగులో చదువుతారు, హిందీ హిందీలో, ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చదువుతారు, అక్కడైనా ఇక్కడైనా ఒకటే. మ్యాథమెటిక్స్లో లాంగ్వేజ్ ప్రాధాన్యత పెద్దగా లేదు. సో ఓన్లీ తేడా ఏముంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో? ఒక సోషల్, సైన్స్, 2 సబ్జెక్టులు ఇంగ్లీష్లో చదివినంత మాత్రం వీళ్ళంతా వేరే మేధావులు అయిపోతారు, ఇంగ్లీష్లో నిష్ణాతులు అవుతారు. అసలు ఇది తప్పు కదా. మనకు నేర్పటం చేతగాక 2-3 నెలల్లో నేర్చుకోవాల్సిన భాషని 14 సంవత్సరాల్లో నేర్పలేకపోయి విఫలమైన వాళ్ళని చంపలేసుకొని మేము ఏం చేస్తే �ది కరెక్ట్ అవుతుంది అని ఆలోచించాల్సింది పోయి పెనంలో నుంచి పొయ్యిలో పడేసినట్టుగా ఇప్పుడే ఆ ఇంగ్లీష్ తోటి వీళ్ళు బాధలు పడతానంటే అందులోంచి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి బాధ పెడతాం అంటున్నారు. ఇది శిక్షించటం అండి పిల్లలు. మాతృభాష ఉండగా పరాయి భాషలో 1వ తరగతి విద్యార్థిని చదివించటం అనేది శిక్ష.
యాక్చువల్గా గవర్నమెంట్ చేయవలసింది, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రైమరీ వరకు కేవలం మాతృభాష మాత్రమే ఉండాలి అని ఆర్డర్ వేయాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియం కంపల్సరీ అనేటటువంటిది చేశారు కదా. మీడియం పెట్టలేదండి, తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీ అన్నారు. ఇవాళ 5వ తరగతిలో వాడు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకొని అమెరికా వెళ్ళాలా ఏంటి? ఎందుకు 5 వరకు ఎందుకు అవసరం? 1 సంవత్సరంలో నేర్పచ్చు కదా, 6లో పెట్టచ్చు, 8లో పెట్టచ్చు, ఏదో ఒక టైంలో. ఒకవేళ మీడియం వల్లనే వస్తానుకుంటే 8th క్లాస్లో మీడియం చేంజ్ చేయచ్చు. గ్రాడ్యువల్గా చెప్పి కదా అప్పటికి ఇంగ్లీష్ నేర్పేసేయచ్చు వీళ్ళకి మాట్లాడటం. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా అంటే ఒక 6 నెలల్లో వచ్చేటటువంటి అనేటటువంటిది, 3 నెలల్లో అంటున్నారు మీరైతే, 3 నెలలు 6 నెలల్లో వచ్చేటటువంటిది, దీనికి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అన్నది మీ అభిప్రాయం. ఇంగ్లీషే కాదు, హిందీ కూడా అంతేనండి. హిందీ 1వ తరగతి 2వ తరగతి నుంచి హిందీ పెట్టేయండి. అసలు మనిషి అన్నవాడు ఎవడైనా 5 సంవత్సరాల పిల్లవాడికి 3 భాషలు నేర్పుతారా? 2 కొత్త భాషలు, 1 సొంత భాష. అది మనుషులు మీనా మనం 3 భాషలు నేర్పడం ఏంటండి? 5 ఇయర్స్ స్టూడెంట్కి, 5 సంవత్సరాల పిల్లవాడికి 3 భాషలు, అసలు ఇది ఎందుకు ఊరుకుంటున్నారో దీన్ని నాకు అర్థం కావట్లేదు. పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు కదా సార్. మేము 10th క్లాస్కి వచ్చిన పిల్లలకి 10th క్లాస్లో అక్కలు కూడా రాని విద్యార్థికి, బాగా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, అందుకే ఆ స్థాయికి వచ్చాక కూడా ఉండదు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తాయి, అప్పుడు వచ్చి చేరుతుంటారు మా స్కూల్స్లో. నేను 1 నెలలో వాళ్ళకి అక్షరాలు నేర్పి పుస్తకం చదివిస్తాను. బై ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ టైం కల్లా మిగతా వాళ్ళతో పాటుగా అటు ఇటుకి సమానంగా మార్కులు వస్తాయి. మరి మిగతా వాళ్ళు 9 సంవత్సరాలు ఏం చదివినట్టు? 1 ఇయర్లో వాళ్ళకి వాళ్ళతో సమానంగా నేను వాళ్ళు నేర్పి మార్కులు తెప్పించేటప్పుడు, అండ్ దట్ ప్రూవ్స్ దట్ యూ కెన్ లెర్న్ ఎ లాంగ్వేజ్ ఇన్ ఫ్యూ మంత్స్, 2 నెలలు నేర్చుకోవచ్చు. ఈ చిన్నపిల్లలకి 5వ తరగతిలోపు హిందీ తీసేయచ్చు కదండి, 6లో చెప్పినా కూడా ఇదే 2 నెలలు. అయితే చిన్నపిల్లలకి అంత ఫాస్ట్గా నేర్పలేము. యూ గివ్ మీ ఎ స్టూడెంట్ ఆఫ్ 13 ఇయర్స్ ఆర్ 14 ఇయర్స్, ఐ విల్ టీచ్ దెమ్ ఇన్ 1 మంత్. 14 ఏళ్ళ పిల్లోడిని ఇస్తే 1 నెల రోజుల్లో హిందీ నేర్పగలరు. బట్ ఇంగ్లీష్ సింటాక్స్ వేరు కాబట్టి, మన భారతీయ భాషలకి సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ టైం. బట్ 1 ఇయర్లో నేర్పేయచ్చు ఎవరికైనా. అది చేతకాక పిల్లల్ని మనం బాధ పెట్టాం. లక్షలాది మంది ఇంగ్లీషులో ఫెయిల్ అయ్యి చదువులు మానేసేటట్టు చేస్తాం. ముందు ఇంగ్లీష్ టీచర్లకు ఇంగ్లీషులు నేర్పాలి. వాళ్ళకి నేర్పడం కూడా ఎంతో టైం పడుతుంది. వాళ్ళకి కూడా ఒక 6 నెలలు అంటే నెల. ఆల్ ద ఇంగ్లీష్ టీచర్స్ మా పప్ప చెప్తే ఒకే 1 నెలలో వాళ్ళందరికి ఇంగ్లీష్ వచ్చు, ఓన్లీ మాట్లాడటం ప్రాక్టీస్ లేదు అంతే. 1 నెలలో ప్రాక్టీస్ చేపించి ఫ్లూయెంట్గా మాట్లాడించగలం, అండ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇంగ్లీష్ టీచర్లు ఇంగ్లీష్లో మాట్లాడి ఆ క్లాస్లో ఈ పుస్తకాలు తీసేసి పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడటమే నేర్పి తర్వాత పుస్తకాలు పెడితే వాళ్ళకి అసలు ఈ భయాలే ఉండదు. ఇంత చిన్న సొల్యూషన్స్ లేకుండా గవర్నమెంట్కి అదే జబ్బు ఒకటైతే మందు ఒకటి వేసే విధానం ఎప్పుడు ఉంటుందండి గవర్నమెంట్లో. చాలా విషయాల్లో మనం ఈ విషయం చూడవచ్చు. ప్రాబ్లం ఒకటైతే ఇంకో సొల్యూషన్, మార్పుకు తొందరగా సిద్ధపడు. మీరు చెప్పినట్లుగా ఇది మీరు ఏదైతే చెప్పారో, ఒక 6 నెలల్లో మనము భాషను నేర్పించేస్తాము, ఆ నైపుణ్యాలు మన దగ్గర లేవు, అంటే నేర్పేటటువంటి విధానం ఉన్నా కూడా మనం దాన్ని నేర్చుకోవట్లేదు. ఎవరైనా అంటే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి ఈ మాటలు విని ముందు ముందు కూడా, అంటే ఒక ఇంగ్లీష్ మీడియం అనే కాదు, ఇంగ్లీష్ మీడియంలో కూడా వాళ్ళకి భాష మంచిగా వచ్చేటట్టుగా ట్రై చేస్తుందేమో చూద్దాం సార్. ఇంగ్లీష్ మీడియంలో కాదండి, వాళ్ళ మాతృభాషలో చదువుకొని చాలా సంతోషంగా ఇంగ్లీష్ నేర్చుకొని సంతోషంగా స్కూల్ జీవితం గడపాలి. మాతృభాషలో ఉన్న సౌలభ్యం ఏ వేరే భాషలో ఎందుకంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదండి, మాతృభాషలో చదువుకోవటం మన హక్కని, మాతృభాషలో చదువుకుంటూనే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా లాంగ్వేజ్ని 3 నెలల్లో మనం నేర్చుకోవచ్చని లక్కినేని ప్రసాద్ గారు చెప్తున్నారు. కాబట్టి వారు ఏవైతే విషయాలు చెప్పారో వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని మనం కూడా ఆశిద్దాము. ఇది వాళ్ళ టాపిక్, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.